తప్పుడు కేసులు పెట్టడం కోసం బాధితుల పక్షాన్ని నిలబడకుండా పీడించిన వాళ్ళ పక్షాన్ని నిలబడే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఇచ్చిన పోస్టింగ్లన్నీ ఒకసారి చూస్తే ఈ కీ పోస్టులు ఎక్కడెక్కడైతే ప్రధానమైన కీ పోస్టులన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి బంధుజనంతో నింపేశారు. 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన డిఎస్పీ వై హరినాథరెడ్డిని ఇవాళ టెక్కల డిఎస్పీగా నియమించారు. ఉత్తరాంధ్రలో కూడా ఈయన ఆ పోస్టులు మొన్న చూశారు, రామచంద్రపురంలో అమలాపురంలో ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ పెట్టి రైతు ఉద్యమాన్ని రైతులు పాదయాత్రను ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం. నిజాయితీగా పనిచేసే బీసీ ఎస్సీ అధికారులకు ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వటం వీఆర్లో పెడతా ఉన్నారు. ఎందుకంటే తన చెప్పు రైతుల్లో ఉండేవాళ్ళు ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు నియమించే కార్యక్రమం మొదలెట్టారు. ఇవాళ దీనివల్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు పోలీసు అధికారుల అనుచితి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది అందుకనే ఆయన సామాజిక వర్గం అయితేనే ఇంపార్టెంట్ పోస్ట్, లేకపోతే ఎవరు ఈ రాష్ట్రంలో. ఇలా జాగీర్దారు ఇంత సొంత ఎస్టేట్ లాగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ గతంలో ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆనాడు స్పందించారో ఒకసారి చూద్దాం. డిఎస్పీలో 37 మందికి ప్రమోషన్లు ఇస్తే 35 మంది కమ్మవాళ్ళకే ఇచ్చారని, ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ పెట్టి ఏ విధంగా తప్పుడు గోబెల్స్ ప్రచారం చేశారో మనం చూసాం. ఒక్కసారి మనం గమనిస్తే మొన్న అసెంబ్లీలో ఆయన మంత్రి గారే చెప్పారు, ఎక్కడా కూడా తప్పులు జరగలేదు, అన్నీ కూడా రోస్టర్ ప్రకారం జరిగింది. దాంట్లో 11 మంది బీసీలకి, 14 మంది ఓసీలకి, 11 మంది ఎస్సీలకి, ఎస్టీలకి ముగ్గురికి ఇచ్చారు. ఎక్కడ తప్పులు జరగలేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ఇచ్చింది, ఇది మంత్రి గారు చెప్పిన ఆన్సర్ ఇది. కానీ ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ఆ రోజున ఏం ప్రచారం చేశాడు ఒకసారి మనం కూడా చూద్దాం. వీడియో ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్. సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసిన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్ట్. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. ఒక్కసారి మీరు చూస్తే ఎలాంటి గోబెల్స్ తప్పుడు ప్రచారం చేసి కుల రాజకీయాలను తెచ్చి అధికారంలోకి వచ్చాడో ఒకసారి గమనించుకోవాలి. ఆనాడు నువ్వు చెప్పి తప్పుడు ప్రచారం చేసే ఇవాళ నువ్వు చేస్తుంది ఏంటి? నీ కులపెచ్చ ముదిరిపోయింది. రాష్ట్రంలో కులవీణలు తెస్తూ ఉన్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పింది అబద్ధమని చెప్తే నువ్వు సిగ్గుతోటి తల వంచుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీకు ఆ ధైర్యం లేదు. అందుకనే ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, నువ్వంతా అన్ని శాఖల్లో ఇలాగే చేస్తున్నావు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చెప్పడం కాదు, మీరిచ్చిన జీవోల ప్రకారమే క్లారిటీ ఉంది. గతంలో కూడా ఇదిగో 34 మందికి, 36 మందికి ప్రమోషన్ ఇస్తే ఎవరు ఎంత అని పేర్లతో సహా, కులాలతో సహా లిస్ట్ ఉంది. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి. ఇది ఒక కులం కోసం కాదు, రాష్ట్రంలో అనేక బడుగు బలహీన వర్గాలు, అనేక వృత్తుల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు. వాటన్నింటినీ కాదని ఇవాళ నువ్వు బేఖాతరు చేస్తూ పరిపాలన విచ్చింతకారుడిగా మారుతున్నావు, హెచ్చరిక చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నావు. నీ ఒక్క కులమే కాదు, రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నారు. మరి గతంలో దీంట్లోనే చూసాం, 36 మందిలో బోయ, ఉప్పర, బ్రాహ్మిన్, బీసీ, సాధుశెట్టి, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు, ముస్లిం, గాండ్ల, కొమ్మరి, ఎస్సీ, రెడ్డి, కాపు, సూర్యబిలజ, కమ్మ, బాదిగ, కష్టియ, బీసీ, కమ్మ, కొప్పురువెలమ, కళింగ, మాల, ఎస్టీ, క్రిస్టియన్, కమ్మ, కాపు, బెస్త, క్షత్రియ, కొప్పురువెలమ, రెడ్డి, ఎస్సీ, పద్మశాలి, మైనార్టీ,
ఇట్లా ఉన్నాయి. 36 మందిలో ఇన్ని కులాలకు చెందిన వారు ఉంటే ఆ రోజున చాలా గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచావు, ఆంధ్ర ప్రజలను వంచావు. ఈయన ఒక విధ్వంసక రత్న, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంస రచనాకారుడు. జగన్ రెడ్డి విధ్వంస రచనాకారుడు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టావు రాత్రి, ఆ రోజునే విధ్వంస రచన చేశావు. అందుకనే నీకు విధ్వంస రత్న జగన్ రెడ్డి అని చక్కటి బిరుదు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. విధ్వంసం చేయటంలో, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో, అన్ని వ్యవస్థలను నాశనం చేయటంలో అగ్రగణ్యుడు. ఇవాళ ఏదైతే తెలుగుదేశం హయాంలో పట్టాలు ఎక్కిన పర్యాటక రంగాన్ని ఇవాళ కుంచుకుపోయేలాగా చేశావు. 3.5 సంవత్సరాలుగా అతిగతి లేదు. ఆ మంత్రిని ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలియదు. ఒక రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోల. ఆ రోజు నిర్మాణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రైవేటు కట్టబెడతా ఉన్నారు. ఈ రోజున క్రీడారంగం ఎక్కడుందో తెలియదు. క్రీడాకారులకు ప్రోత్సాహాలు లేవు, క్రీడలకు ప్రోత్సాహాలు లేవు. ఆనాడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇవాళ షాప్ ద్వారా ప్రైవేటు అన్న చేస్తాం, దీనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని దాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నారు. భాషకి గౌరవం లేదు, కళలకి గౌరవం లేదు, కళాకాంతులు లేని రాష్ట్రంగా మారిపోతుంది. సాహిత్య సభలు లేవు, సాహిత్య గోష్ఠులు లేవు. అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసి తెలుగు వారికి అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విద్వాసాల్లో ముందంజలో ఉన్నాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పూర్తిగా సంక్షిప్తంగా ఉంది. భారతదేశంలో 1 అని చెబుతాడు. ఎక్కడ ఏ ఒక్క వృత్తిదారుడైనా హ్యాపీగా ఉన్నాడు ఆ రాష్ట్రంలో? రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, నీటిపారుదల రంగం మట్టి కొట్టుకుపోయింది, రోడ్లు అధ్వాన్నంగా తయారైపోయినాయి, హౌసింగ్ స్కీములన్నీ నీరు గారిపోయినాయి. హాస్పిటల్స్ చూస్తే డాక్టర్ల కొరత, మందుల కొరత, సకాలంలో బిల్లులు రావు, జీతాలు రావు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించావు. పాఠశాల విద్య నీరు గారిపోతూ ఉంది, ప్రైవేటు బాట పడతా ఉన్నారు విద్యార్థులంతా కూడా. నాడు నేడు పేరుతో విదేశాల నుంచి వచ్చిన అప్పులు కూడా నీ దోపిడీకి గురైపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చెంది. రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మంచినీటి సరఫరా కానీ చేస్తే ఇవాళ ఆ నిధులన్నీ పక్కదారి పట్టించావు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నీ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ బయటికి తీసుకొని స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసి ఇవాళ ఆఖరికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ నిరాహార దీక్షలు చేసి అడుక్కునే పరిస్థితి తెచ్చామంటే సిగ్గుమాలిన చర్యలను ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటి అడుగుతున్నాం, ఇవాళ నీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని లేదు, నవ్వుతున్నారు ఢిల్లీలో కానీ విదేశాల్లో కానీ. మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని అగమే గోచర పరిస్థితి. 3 రాజధానులు అంటూ మురిపించుతూ తప్పుదారి పట్టిస్తూ ఉన్నావు. పోలవరం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నావు. ఉత్తరాంధ్ర సుజన సంవత్సరం గడ్డి కొట్టావు, రాయలసీమ ప్రాజెక్టులకు గండి కొట్టావు. ఇవో ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నీరు వచ్చినా కూడా ఉపయోగించుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రైతులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం డబ్బులు ఇస్తానని చెప్పావో వాటన్నింటినీ ఎగ్గొడుతూ ఉన్నావు. ఇవాళ టమాటా 3 రూపాయలకు కూడా కొనకపోతే రోడ్ల మీద పారబోసే పరిస్థితి పత్తికొండలో కానీ, చిత్తూరులో కానీ. పామాయిల్ ధరలు పడిపోతే కొనే నాదులు లేకుండా పోతూ ఉన్నాడు. వరి ఈ సంవత్సరం వరి సేకరణ ఈ రోజుకి మొదలు కాల. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. తుఫాన్ అని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. మద్దతు ధర లేదు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వరు, 125,000 షరతులు పెడతా ఉన్నారు. ఫలితంగా రైతులు దిగాలు పడిపోయే పరిస్థితి వచ్చింది. రైసు మిల్లలకు వాసిన కస్టమ్ ఛార్జీలు చెల్లించినందువల్ల వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. గోడౌన్ ఫెసిలిటీలు లేవు, ధాన్య బస్తాలు లేవు, ఇవన్నీ ఒక పక్కన. అలాగే హాస్పిటల్స్లో వైద్యుల కొరత. ఊరికి ఒక హాస్పిటల్ అన్నాడు, ఒక మెడికల్ కాలేజ్ అన్నాడు, ఒక్క పోస్టులు కూడా నియమించాల. జూనియర్ కాలేజ్ అన్నాడు ప్రతి మండలంలో. ఆ జూనియర్ కాలేజీల్లో లెక్చర్ లేరు, టీచర్లే పెట్టి క్లాస్ రూములు లేకుండా క్లాసులు మొదలెట్టానంటావు. అంటే ఏ ఉత్తి కాలేజీలు, ఉత్తి హాస్పిటల్స్ లాగా నీ కార్యక్రమం ఉంది. విలేజ్ హాస్పిటల్ అంటావు, డాక్టర్లు లేకుండా, సిబ్బంది లేకుండా, మందులు లేకుండా విలేజ్ అసిస్టెంట్ ఎవరికి అర్థం కావటంలా. అలాగే మెడికల్ కాలేజీ కేవలం
50 కోట్లు 100 కోట్లు ఇస్తే మెడికల్ కాలేజీ ఎలా స్టార్ట్ అవుద్దో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందువల్ల ఈ రోజున ఈ పరిస్థితి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇవాళ శాంతి భద్రతలు కొరవడిపోయినాయి, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో విభజించి, మతాల పేరుతో విభజించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. సిఐడి ద్వారా తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్య గొంతుని అణచలేవు. ప్రజాస్వామ్యంలో హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం నువ్వు చేసే అరాచక ఆటవిక విధానాలని మేము ఖండిస్తామన్నాం. మీ తప్పుడు కేసులకు భయపడేది లేదు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు, ఇంకా ఎలా విధ్వంసం చేయాలో ఆలోచిస్తున్నావు. దేశ విదేశాల్లో నిన్ను గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నారో కనీసం జ్ఞానోదయం నేర్చుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసు అధికారులు కూడా చెబుతున్నాం, దయచేసి ఇప్పుడు జరుగుతున్నది పరిణామాలను గమనించుకోండి. ఆయన చెప్పే తప్పుడు ఆదేశాలను పాటిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడేది మీరే అని కూడా పోలీసు అధికారులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే విధ్వంస రచనాకారుడైన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించావు. పరిశ్రమలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, ఉపాధి లేకుండా పోతుంది, వలసలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ నువ్వే కారణమని దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కూడా ఎల్లెత్తి చూపుతున్నారు. ఇకనైనా జ్ఞానోదయం అయ్యి సక్రమంగా పరిపాలించమని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మిగతా జాతుల్లో ఎవరు సమర్థులు లేరా? ఎస్సీల్లో సమర్థులు లేరా? కాపుల్లో లేరా? బీసీల్లో లేరా? కేవలం నీ ఓటు రాజకీయాల కోసం నీ కులస్తుల్ని, నీ బంధుజనాలతో అన్ని పోస్టులు నింపావు. 800 పోస్టులు డేటా ఇస్తాం కావాలంటే ప్రతి పోస్టులో నీ వాళ్ళే. మైనింగ్లో కానీ, లిక్కర్ దాంట్లో కానీ, ఇసుకలో కానీ, లేక పోలీసు సబ్ డివిజన్లో కానీ, సబ్ కలెక్టర్గా లేక కలెక్టర్లుగా నీ కులం తప్పితే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఇన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, 5 కోట్ల జనాభాలో. ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకొని నీ వాళ్ళతో నింపుతున్నావు. నువ్వు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వాడు దింపి పోస్టులు ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన అడ్వైజరీ పోస్టులు ఏం సలహాలు ఇచ్చారు? ఈరోజుకి ఏం సలహాలు ఇచ్చారు? 45 మందిని నియమించావు. నీ సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి సలహాదారులుగా పెట్టి ప్రభుత్వ డబ్బులతో డబ్బులు ఇస్తున్నావు. లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నావు. ఏమి సలహాలు చెప్పారు నేను అడుగుతా ఉన్నా? విధ్వంస రచనకి సహకారం అందించారా? ఏం చేసావు? అందువల్ల అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు ఉన్నాయి. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎవరు పనికిరారా? 80% నీ మనుషులతో నింపావు. రిజిస్ట్రార్లుగా వాళ్ళే, కీ పోస్టుల డీన్లుగా వాళ్ళే, వైస్ ఛాన్సలర్గా వాళ్ళే, ఇవన్నీ ఇంక ఇతర వర్ణాలు పనికిరావా అని ప్రశ్నిస్తాం మనం. ఎనిమిది 800 పోస్టులు పైచీలకు ఉన్నాయండి. ఎక్కడ చూడు, నువ్వు లిక్కర్ కొనే దగ్గర, లిక్కర్ అమ్మే దగ్గర వాళ్లే ఉంటారు. మైనింగ్ మాఫియాలో వాళ్లే ఉంటారు. ఏపీఐఐసీలో, ఆర్టీసీలో, ప్రముఖ సంస్థలన్నింటిలో కూడా నామినేటర్ పోస్టులని వాళ్లే ఉంటారు. పనికిరాని చెత్తా చెదారంలో ఏదో బిస్కెట్లు వేసినట్టుగా ఇతర వర్ణాలకు ఇస్తా ఉన్నాడు. ఎక్కడ ఇచ్చామని, కులానికి ఇచ్చానని, కుర్చీ ఉండదు, బళ్ళు ఉండదు, నిధులు ఉండవు. అలాంటి పోస్టులు మాత్రం ఇతర వర్ణాలకు కట్టబెట్టి తనకు అవసరమై తను దోచుకోవడానికి అవకాశం ఉన్న కీ పోస్టులు అన్నింటిలో కూడా తన బంధుజనంతో, కులంతో నింపేశాడు. ఒకసారి డేటా తీసుకోండి. మీరే జిల్లాల వారీగా సేకరిద్దాం కానివ్వండి, సవాలు విసుతా ఉన్నాం. ఎవరు పనికిరారా ఇంకెవరు? నీ సలహాదారులు వాళ్లే ఉండాలి, రిజిస్ట్రార్లో వాళ్లే ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్లే ఉండాలి, ఆర్టీసీలో వాళ్లే ఉండాలి, టీటీడీలో వాళ్లే ఉండాలి. ఎక్కడైతే దోచుకోవటానికి, దాచుకోవటానికి అవకాశం ఉన్న చోటల్లా తన మనుషులతో నింపేసి దోచుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరమ్మా? మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి, ఇది రెడ్ల రాజ్యమా లేదా ఈ రాజ్యంలో అణగారిన వర్గాలు అసలు ఉన్నాయా, మచ్చుకైనా ఉన్నాయా అనేటటువంటి సందేహం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, అణగారిన వర్గాల వారికి కలుగుతూ ఉంది.
నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక్క రెడ్ల సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెడ్లే దొడ్డవారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ అధికారాలకు పనికిరారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా పర్వాలేదు, తన సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అది కూడా తన సొంత సామాజికంలో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా వెనుకబడినటువంటి కుటుంబాలను కాదు, కేవలం తన దోపిడీకి సహకరించేటటువంటి వ్యక్తులు, తన రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి సహకరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే తన సామాజిక వర్గంలో ఉంటారో వారికి మాత్రమే పదవులను కట్టబెడతారు, డిఎస్పి పోస్టింగ్లు కూడా వారికి మాత్రమే ఇస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికినటువంటి డిఎస్పి వై హర్నాథ్ రెడ్డి, బీసీలే 90% మంది బీసీలు దళితులు గిరిజనులు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో టెక్కల ప్రాంతంలో డిఎస్పీగా పోస్టింగ్ ఇస్తారు. గతంలో 53 మంది డిఎస్పీలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 53 డివిజన్లకు పోస్టింగ్లు ఇస్తే అందులో 19 మంది రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే చెందిన వారు ఉన్నారు. ఈనాడు 29 సబ్ డివిజన్లలో డిఎస్పీలుగా పోస్టింగ్లు ఇస్తే అందులో 19 మందికి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇస్తారు. కనీసం ఒక్క కాపుకు కూడా, కాపు కులానికి సంబంధించినటువంటి వారికి ఒక్కరికి కూడా ఒక్క సబ్ డివిజన్లో కూడా పోస్టింగ్ ఇవ్వలేదనంటే, అలానే ఏ ప్రముఖ పట్టణాల్లో కూడా ఒక్క బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ పట్టణాల్లో, ప్రముఖ పట్టణాల్లో ఉన్నటువంటి దాంట్లో ఒక్క సామాజిక వర్గానికి కూడా, అనగాని వర్గాలకి ఒక్కరికి చెందినటువంటి, అనగాని వర్గాల వారికి చెందినటువంటి ఒక్కరికి కూడా ఆయన పోస్టింగ్లు ఇవ్వలేదు అంటే, రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 1.5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ 1.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీల్ని అణగదొక్కడానికి, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడానికి, ఎవరైతే అవినీతి పరులుగా ముద్రపడినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని డిఎస్పీలుగా మెయిన్ పోస్టింగ్లు ఇస్తూ రేపు రాబోయే రోజుల్లో తన అరాచకానికి, తన అకృత్యాలకు, తన దురహంకారానికి, తన దోచుకోవడానికి సహాయపడతారనేటటువంటి, సహాయం చేసేటటువంటి వ్యక్తులను మాత్రమే ఈనాడు డిఎస్పీలుగా మరి వారి అందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 37 మంది సిఐలుగా ఉన్న వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తే అందులో వారికి 35 మందికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇచ్చారని చెప్పి మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన మీద అవగాహన లేదు, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి అసత్యాలు మాట్లాడి ఆనాడు ప్రజల్ని నమ్మించావు, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ రోజు ఇచ్చినటువంటి 37 ప్రమోషన్స్ అవుట్ ఆఫ్ ది వేలో ఇచ్చావు అని చెప్పి మాట్లాడావు. నీకు సిగ్గుంటే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు మనిషి అయితే, నీకులో మానవత్వం ఉంటే, కనీసం పరిపాలన మీద నీకు అవగాహన ఉంటే ఆ 37 ప్రమోషన్స్ని రివ్యూ చేయి. ఎందుకు చేయలేదు నువ్వు? ఏ కారణం వల్ల చేయలేదు నువ్వు? ఆ రోజు 37 మంది ప్రమోషన్స్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 3 ముగ్గురే ఉంటే 35 మంది అని చెప్పి అసత్యాలు మాట్లాడి ప్రజలను నమ్మించి కులాలు చిచ్చుబెట్టి, మతాలు చిచ్చుబెట్టి, ప్రాంతాలు చిచ్చుబెట్టి అధికారానికి వచ్చావే,
సాక్షాత్తు నీ హోంమంత్రి గారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో ఇచ్చిన 37 ప్రమోషన్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, అందులో కామ సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురే ఉన్నారని చెప్పారే, నీకు సిగ్గుంటే నువ్వు ఆడిన మాటలు ఈరోజు అవాస్తవాన్ని తేలిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నీకు నైతికత లేదు, విలువలను పాటించే ఆలోచన నీకు లేదు, నీకు కనీసం ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతోనే ఈనాడు నువ్వు పాలన సాగిస్తున్నావు తప్ప ఆనాడు ఆడిన మాట తప్పు అని చెప్పి నీ శాసనసభలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ హోంమంత్రి గారు చెప్పిన తర్వాత నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదా జగన్ రెడ్డి గారు? ఈరోజు ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను, విశ్వవిద్యాలయాలు 83% మంది రెడ్లు నియమించారు మీరు, మీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు మీరు ఉన్నారా? 83% మంది యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుల్లో 71% మంది ఉన్నారు, 12 మంది యూనివర్సిటీ వీసీల్లో 10 మంది నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు, 24 మంది ప్రభుత్వ సలహాదారుల్లో 17 మంది నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు, ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే అందులో 16 మంది రెడ్లే ఉన్నారు, యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో 75% మంది, టీటీడీ బోర్డులో 31% మంది, ఆఖరికి మీ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి 151 మంది శాసనసభ్యుల్లో మీరు విప్పులు ప్రభుత్వ విప్పులుగా ఇచ్చిన వారు 50% మంది, యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు 28% మంది, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమించినటువంటి కమిటీలు, గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనకి మీరు చర్చ చేయండి, వాటి మీద అనేక కమిటీలు వేసావు, వాటిలో ఈరోజు 67% మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మెడికల్ సంస్కరణ కమిటీల్లో 60% మంది ఉన్నారు, ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీలో 67% మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వ్యవసాయ మిషన్లో 50% మంది, ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన కమిటీలో 42% మంది. అంటే నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి గారికి, నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు తప్ప ఈ రాష్ట్రంలో బీసీలు లేరా? ఈ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు లేరా? ఈ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు లేరా? వీళ్ళల్లో ఎవరు మేధావులు లేరా? వీళ్ళల్లో ఎవరు సమర్థవంతులు లేరా? వీళ్ళల్లో ఎవరు నిజాయితీ పరులు లేరా? వీళ్ళల్లో ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరా? ఈరోజు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఈరోజు రాజుల కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కులాలలో రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగిలిన కులాలలో సామాజిక సమర్థులు లేరా? చదువుకున్న విద్యావంతులు లేరా? చదువుకున్న మేధావులు లేరా? నేను పిలుపునిస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి రాజుల కులానికి సంబంధించిన వాళ్ళు, కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి మేధావులారా, దళిత కులానికి సంబంధించినటువంటి మేధావులారా, ట్రైబల్ కులానికి గిరిజన కులానికి సంబంధించినటువంటి మేధావులారా, మేల్కోండి. రెడ్ల పెత్తనాన్ని, రెడ్ల దౌర్జన్యాన్ని, రెడ్ల అహంకారంతో జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వైనాన్ని తిరుగుబాటు చేయడం ద్వారా, మేధావులు నోరు విప్పడం ద్వారా, మేధావులు మాట్లాడడం ద్వారా ఈయన సాగిస్తున్నటువంటి కుల పిచ్చిని, కుల దురహంకారాన్ని అణచివేయడానికి ప్రతి ఒక్కరూ గళం విప్పి మాట్లాడాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం తిరుపతి జిల్లా తీసుకుంటే తెలుగుదేశం హయాంలో టీటీడీ చైర్మన్గా ఆనాడు సుధాకర్ యాదవ్ గారు నియమించాం.
టీటీడీ ఈవోగా అనిల్ సింగాల్ గారు ఉన్నారు, జేఈఓగా శ్రీనివాసరాజు ఉన్నాడు, తిరుపతి ఎమ్మెల్యేగా సుగనమ్మ బలిత కులానికి సంబంధించిన వారు ఉన్నారు, తొడా చైర్మన్గా నరసింహ యాదవ్ కులానికి సంబంధించిన వారు ఉన్నారు, తిరుపతి ఎస్పీగా అన్బు రాజన్ ఆనాడు ఉన్నారు, ఎస్వీ యూనివర్సిటీ వీసీగా ఎస్సీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ దామోదర్ గారిని ఆ రోజు నియమించాం, ఎస్వీ యూనివర్సిటీ రెక్టార్గా బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ జానకి రామయ్య గారిని నియమించాం, స్విమ్స్ హాస్పిటల్కు డాక్టర్ రవికుమార్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని నియమించాం, బార్డ్ హాస్పిటల్కు డాక్టర్ జగదీష్ కమ్మ సామాజిక వర్గాన్ని వ్యక్తిని నియమించాం, తిరుపతి సబ్ కలెక్టర్గా శుక్లా ఉండగా ఇప్పుడు వరుసగా ఆయా పోస్టుల్లో టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తిరుపతి తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలానే అక్కడ ఉన్నటువంటి ఇతర పోస్టులు చూస్తే ఎస్పీగా రమేష్ రెడ్డి, ప్రొఫెసర్గా రాజారెడ్డి, ప్రొఫెసర్గా సుందరవల్లి, ముఖ్యమంత్రి గారి బంధువామె డాక్టర్ వెంగమ్మరెడ్డి, డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఏమయ్యా జగన్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఇతర కులాలు లేరా, బీసీలు లేరా, వెనుకబడిన కులాలు లేరా, దళితులు లేరా, గిరిజనులు లేరా, బలిత కుటుంబానికి చెందినటువంటి బలిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు లేరా, నీ ఒక్క కులానికే సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఎందుకు ఈ కులపిచ్చి అని చెప్పి అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు ఈ కులపిచ్చితో రగిలిపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు మీ కులపిచ్చికి ఇంతకన్నా తాత్కారం ఇంకేమైనా ఉందా? ఆనాడు అవాస్తవాలు అసత్యాలను చెప్పి లేని కులాల్ని అంటగట్టి 37 డిఎస్పీల ప్రమోషన్లో కమ్మ సామాజిక వర్గానికి 35 మంది ఉన్నారని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చావే, నీ కులానికి ఇంతకన్నా పరాకాష్ఠ, నీ కుల పిచ్చికి పరాకాష్ఠకి ఇంతకన్నా ఏంటి నిదర్శనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై చేసినటువంటి ఆరోపణలు ఈరోజు పచ్చి అబద్ధాలు కావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చెయ్యాలి, విజ్ఞతో కలిగిన యువత రంగం ఆలోచన చెయ్యాలి. ఆనాడు ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్క జిల్లా ఒక రాజధానికి అవుతుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఈరోజు 32 మంది పార్లమెంటు సభ్యులు అందించారే, ఎందుకు నువ్వు తీసుకురాలేకపోయావు నీ ప్రత్యేక హోదా? ఎందుకు ప్రతి జిల్లాను ఒక రాజధానిగా మార్చలేకపోయావు? నువ్వు ప్రతి ఒక్క జిల్లాను ఒక రాజధానిగా మార్చలేకపోయావు కానీ నిరుద్యోగ యువకులకి నువ్వు కనీసం ఉద్యోగ కల్పన చేయలేకపోయావు కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయావు కానీ నీ రెడ్డి సామాజిక వర్గాన్ని నీ కుల పిచ్చిని ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం విస్తరింపజేశావు, నీవు నీ కుల పిచ్చికి పరాకాష్ఠ ఇంతకన్నా ఇంకేమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి మోసపుచ్చేటటువంటి మాటలు ఈరోజు తనకి తన కార్పొరేషన్లు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి దోచుకోవడానికి దాచుకోవడానికి అనుగున్నటువంటి కార్పొరేషన్లు, బీసీలుగా మాత్రం కులాల వారీగా విడగొట్టి, మతాల వారీగా విడగొట్టి, ప్రాంతాల వారీగా విడగొట్టి, కులాలు కార్పొరేషన్లు పెట్టి కులచిచ్చును రేపి మీరు సాధించింది మా వాళ్ళకి వెనుకబడిన వర్గాలకి కూర్చోవడానికి కుర్చీ లేదు, నిల్చోవడానికి కార్యాలయం లేదు, కనీసం పనులు చేద్దామంటే ఒక పైసా లేనటువంటి కార్పొరేషన్లు మా వెనుకబడిన వర్గాలకా? దళితులకి ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశావు. వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడున్నా పర్వాలేదు అన్న విధంగా జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తూ బడుగు బలహీన వర్గాల మీదకి జేసీపీలతో రెండు రోజులు తనగదొక్కుతూ ఉన్నాడు. నామినేటెడ్ పోస్టుల్లో, సలహాదారుల్లో, పార్లమెంటు పదవుల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, యూనివర్సిటీల్లో, ప్రతి శాఖలో కూడా ముఖ్యమంత్రి గారి సొంత కులం సొంత బంధుజనంతో నింపేశాడు. ఇప్పటికే 800 పోస్టులు వాళ్ళతో నింపేశాడు. డిఎస్పీ అంటే అత్యంత కీలకమైన పోస్టు, రెగ్యులర్ పోస్టులు.
ఆ పోస్టులో సబ్ డివిజన్లన్నింటిలో కూడా ఆయన బంధుజనంతో నింపుతూ ఉన్నాడు. నిన్న 53 డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు అనేక చోట్ల. దాంట్లో 25% కేవలం రెడ్లకే ఇచ్చాడు, 25% రెడ్లకే ఇచ్చాడు. మరి 29 సబ్ డివిజన్లో 9 పోస్టులన్నీ కూడా సొంత కులం వారితో నింపేశాడు. ప్రముఖ పట్టణాల్లో ఒక బీసీకి కానీ ఎస్సీకి కానీ ఒక పోస్టింగ్ ఇవ్వాల, అలాగే ఒక కాపుకు కూడా డిఎస్పీగా పోస్టింగ్ ఇవ్వాల. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఎస్పీలుగా, డిఐజీలుగా, అడిషనల్ ఎస్పీలుగా, ఏసీపీలుగా, సిఐలుగా కీ పోస్టులన్నీ కూడా తన సామాజిక వర్గంతో రెడ్లతోటి నింపేసి ప్రతిపక్షాన్ని అణగదొక్కడం కోసం, తప్పుడు కేసులు పెట్టడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఏనాడు లేని విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. సిఐడి అనేది ప్రతిపక్షాన్ని అణచడం కోసం, తప్పుడు కేసులు పెట్టడం కోసం, బాధితుల పక్షాన్ని నిలబడకుండా పీడించిన వాళ్ళ పక్షాన్ని నిలబడే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఇచ్చిన పోస్టింగ్లన్నీ ఒకసారి చూస్తే ఈ కీ పోస్టులు ఎక్కడెక్కడైతే ప్రధానమైన కీ పోస్టులన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి బంధుజనంతో నింపేశారు. 2017 ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన డిఎస్పీ వై హరినాథ రెడ్డిని ఇవాళ టెక్కల డిఎస్పీగా నియమించారు. ఉత్తరాంధ్రలో కూడా ఈయన ఆ పోస్టులు మనం చూశారు. రామచంద్రాపురంలో, అమలాపురంలో ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ పెట్టి రైతు ఉద్యమాన్ని, రైతులు పాదయాత్రను ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం. నిజాయితీగా పనిచేసే బీసీ ఎస్సీ అధికారులకు ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వటం, విఆర్లో పెడతా ఉన్నారు. ఎందుకంటే తన చెప్పు దైతుల్లో ఉండేవాళ్ళు, ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు నియమించే కార్యక్రమం మొదలెట్టారు. ఇవాళ దీనివల్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు, పోలీసు అధికారులు అనుచితి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది అందుకని ఆయన సామాజిక వర్గం అయితేనే ఇంపార్టెంట్ పోస్ట్, లేకపోతే ఎవరు ఈ రాష్ట్రంలో. ఇలా జాగీర్దారు ఇంత సొంత ఎస్టేట్ లాగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ గతంలో ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆనాడు స్పందించారో ఒకసారి చూద్దాం. డిఎస్పీలో 37 ప్రమోషన్లు ఇస్తే 35 కమ్మ వాళ్ళకే ఇచ్చారని, ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ పెట్టి ఏ విధంగా తప్పుడు గోబెల్స్ ప్రచారం చేశారో మనం చూసాం. ఒక్కసారి మనం గమనిస్తే మొన్న అసెంబ్లీలో ఆయన మంత్రి గారే చెప్పారు, ఎక్కడా కూడా తప్పులు జరగలేదు, అన్నీ కూడా రోస్టర్ ప్రకారం జరిగింది. దాంట్లో 11 బీసీలకి, 14 ఓసీలకి, 11 ఎస్సీలకి, ఎస్టీలకి 3 ఇచ్చారు. ఎక్కడ తప్పులు జరగలేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ఇచ్చింది, ఇది మంత్రి గారు చెప్పిన ఆన్సర్ ఇది. కానీ ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ఆ రోజున ఏం ప్రచారం చేశాడో ఒకసారి మనం కూడా చూద్దాం. వీడియో ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్, సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసిన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్టు ఇది. దాదాపుగా 37 ఉంటే ఇందులో 35 ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. ఒక్కసారి మీరు చూస్తే ఎలాంటి గోబెల్స్ తప్పుడు ప్రచారం చేసి కుల రాజకీయాలను తెచ్చి అధికారంలోకి వచ్చాడో ఒకసారి గమనించుకోవాలి. ఆనాడు నువ్వు చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తుంది ఏంటి? నీ కులపెచ్చ ముదిరిపోయింది. రాష్ట్రంలో కులభ్యంలు తెస్తూ ఉన్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పింది అబద్ధమని చెప్తే నువ్వు సిగ్గుతోటి తల వంచుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీకు ఆ ధైర్యం లేదు. అందుకని ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, నువ్వంతా అన్ని శాఖల్లో ఇలాగే చేస్తున్నావు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
మేము చెప్పడం కాదు, మీరిచ్చిన జీవోల ప్రకారమే క్లారిటీ ఉంది. గతంలో కూడా ఇదిగో 34 మందికి ప్రమోషన్ ఇస్తే ఎవరు ఎంత అని పేర్లతో సహా కులాలతో సహా లిస్ట్ ఉంది. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి. ఇది ఒక కులం కోసం కాదు, రాష్ట్రంలో అనేక బడుగు బలహీన వర్గాలు, అనేక వృత్తుల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు. వాటన్నిటినీ కాదని ఇవాళ నువ్వు బేఖాతర చేస్తూ పరిపాలన విచ్ఛిత్తకారుడిగా మారుతున్నావు, హెచ్చరిక చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నావు. నీ ఒక్క కులమే కాదు, రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నారు. మరి గతంలో దీంట్లోనే చూసాం 36 మందిలో బోయ, ఉప్పర, బ్రాహ్మిన్, బీసీ, సాధుశెట్టి, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు, ముస్లిం, గాండ్ల, కొమ్మరి, ఎస్సీ, రెడ్డి, కాపు, సూర్యబిలజ, కమ్మ, మాదిగ, కష్టియ, బీసీ, కమ్మ, కొప్పురువెలమ, కళింగ, మాల, ఎస్టీ, క్రిస్టియన్, కమ్మ, కాపు, బెస్త, క్షత్రియ, కొప్పురువెలమ, రెడ్డి, ఎస్సీ, పద్మశాలి, మైనార్టి, ఇట్లా ఉన్నాయి. 36 మందిలో ఇన్ని కులాలకు చెందిన వారు ఉంటే ఆ రోజున చాలా గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచావు, ఆంధ్ర ప్రజలను వంచావు. ఈయన ఒక విధ్వంసక రత్న, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంస రచనాకారుడు. జగన్ రెడ్డి విధ్వంస రచనాకారుడు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టావో రాత్రి ఆ రోజునే విధ్వంస రచన చేశావు. అందుకని నీకు విధ్వంస రత్న జగన్ రెడ్డి అని చక్కటి బిరుదు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. విధ్వంసం చేయటంలో, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో, అన్ని వ్యవస్థలను నాశనం చేయటంలో అగ్రగణ్యుడు. ఇవాళ ఏదైతే తెలుగుదేశం హయాంలో పట్టాలెక్కిన పర్యాటక రంగాన్ని ఇవాళ కుంచుకుపోయేలాగా చేశావు. 3.5 సంవత్సరాలుగా అతిగతి లేదు. ఆ మంత్రిని ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలియదు. ఒక రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బోల. ఆ రోజు నిర్మాణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రైవేటు కట్టబెడతా ఉన్నారు. ఈ రోజున క్రీడారంగం ఎక్కడుందో తెలియదు. క్రీడాకారులకు ప్రోత్సాహాలు లేవు, క్రీడలకు ప్రోత్సాహాలు లేవు. ఆనాడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇవాళ షాప్ ద్వారా ప్రైవేటు అన్న చేస్తాం, దీనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని దాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నారు. భాషకి గౌరవం లేదు, కళలకి గౌరవం లేదు, కళాకాంతులు లేని రాష్ట్రంగా మారిపోతుంది. సాహిత్య సభలు లేవు, సాహిత్య గోష్ఠులు లేవు. అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి తెలుగు వారికి అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విద్వాసాల్లో ముందంజలో ఉన్నాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పూర్తిగా సంక్షిప్తంగా ఉంది. భారతదేశంలో 1 అని చెబుతాడు. ఎక్కడ ఏ ఒక్క వృత్తిదారుడైనా హ్యాపీగా ఉన్నాడు ఆ రాష్ట్రంలో? రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, నీటిపారుదల రంగం మట్టి కొట్టుకుపోయింది, రోడ్లు అధ్వాన్నంగా తయారైపోయినాయి, హౌసింగ్ స్కీములన్నీ నీరు గారిపోయినాయి. హాస్పిటల్ చూస్తే డాక్టర్ల కొరత, మందుల కొరత, సకాలంలో బిల్లులు రావు, జీతాలు రావు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించావు. పాఠశాల విద్య నీరు గారిపోతూ ఉంది, ప్రైవేటు బాట పడతా ఉన్నారు విద్యార్థులంతా కూడా. నాడు నేడు పేరుతో విదేశాల నుంచి వచ్చిన అప్పులు కూడా నీ దోపిడీకి గురైపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చెంది. రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మంచినీటి సరఫరా కానీ చేస్తే ఇవాళ ఆ నిధులన్నీ పక్కదారి పట్టించావు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నీ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ బయటికి తీసుకొని స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసి ఇవాళ ఆఖరికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ నిరాహార దీక్షలు చేసి అడుక్కునే పరిస్థితి తెచ్చామంటే సిగ్గుమాలిన చర్యలను ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, ఇవాళ నీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని లేదు, నవ్వుతున్నారు ఢిల్లీలో కానీ విదేశాల్లో కానీ. మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని అగమే గోచర పరిస్థితి. 3 రాజధానులు అంటూ మురిపిస్తూ తప్పుదారి పట్టిస్తూ ఉన్నావు. పోలవరం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నావు. ఉత్తరాంధ్ర సుజన సంవత్సరాన్ని గడ్డి కొట్టావు, రాయలసీమ ప్రాజెక్టులకు గడ్డి కొట్టావు. ఇవో ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నీరు వచ్చినా కూడా ఉపయోగించుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రైతులకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం డబ్బులు ఇస్తానని చెప్పావో వాటన్నిటినీ ఎగ్గొడతా ఉన్నావు. ఇవాళ టమాటా 3 రూపాయలకు కూడా కొనకపోతే రోడ్ల మీద పారబోసే పరిస్థితి పత్తికొండలో కానీ, చిత్తూరులో కానీ. పామాయిల్ ధరలు పడిపోతే కొనే నాదులు లేకుండా పోతూ ఉన్నాడు. వరి ఈ సంవత్సరం
వరి సేకరణ ఈ రోజుకి మొదలు కాల. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. తుఫాన్ అని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. మద్దతు ధర లేదు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వరు, 125,000 షరతులు పెడతా ఉన్నారు. ఫలితంగా రైతులు దిగాలు పడిపోయే పరిస్థితి వచ్చింది. రైసు మిల్లలకు వాసిన కస్టమ్ ఛార్జీలు చెల్లించినందువల్ల వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. గోడౌన్ ఫెసిలిటీలు లేవు, ధాన్య బస్తాలు లేవు, ఇవన్నీ ఒక పక్కన. అలాగే హాస్పిటల్స్లో వైద్యుల కొరత. ఊరికి ఒక హాస్పిటల్ అన్నాడు, ఒక మెడికల్ కాలేజ్ అన్నాడు, ఒక్క పోస్టులు కూడా నియమించలే. జూనియర్ కాలేజీ అన్నాడు ప్రతి మండలంలో. ఆ జూనియర్ కాలేజీల్లో లెక్చర్ లేరు, టీచర్లే పెట్టి క్లాస్ రూములు లేకుండా క్లాసులు మొదలెట్టానంటావు. అంటే ఏ ఉత్తి కాలేజీలు, ఉత్తి హాస్పిటల్స్ లాగా నీ కార్యక్రమం ఉంది. విలేజ్ హాస్పిటల్ అంటావు, డాక్టర్లు లేకుండా, సిబ్బంది లేకుండా, మందులు లేకుండా విలేజ్ అసిస్టెంట్ ఎవరికి అర్థం కావటంలా. అలాగే మెడికల్ కాలేజీ కేవలం 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మెడికల్ కాలేజీ ఎలా స్టార్ట్ అవుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందువల్ల ఈ రోజున ఈ పరిస్థితి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇవాళ శాంతి భద్రతలు కొరవడిపోయినాయి, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో విభజించి, మతాల పేరుతో విభజించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. సిఐడి ద్వారా తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్య గొంతుని అణచలేవు. ప్రజాస్వామ్యంలో హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం నువ్వు చేసే అరాచక ఆటవిక విధానాలని మేము ఖండిస్తా ఉన్నాం. మీ తప్పుడు కేసులకు భయపడేది లేదు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు, ఇంకా ఎలా విధ్వంసం చేయాలో ఆలోచిస్తున్నావు. దేశ విదేశాలు నిన్ను గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నారో కనీసం జ్ఞానోదయం నేర్చుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసు అధికారులు కూడా చెబుతున్నాం, దయచేసి ఇప్పుడు జరుగుతున్నది పరిణామాలను గమనించుకోండి. ఆయన చెప్పే తప్పుడు ఆదేశాలను పాటిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడేది మీరే అని కూడా పోలీసు అధికారులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే విధ్వంస రచనాకారుడైన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించావు. పరిశ్రమలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, ఉపాధి లేకుండా పోతుంది, వలసలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ నువ్వే కారణం, నువ్వే కారణమని దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కూడా ఎల్లెత్తి చూపుతున్నారు. ఇకనైనా జ్ఞానోదయం అయ్యి సక్రమంగా పరిపాలించమని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మిగతా జాతుల్లో ఎవరు సమర్థులు లేరా? ఎస్సీల్లో సమర్థులు లేరా? కాపుల్లో లేరా? బీసీల్లో లేరా? కేవలం నీ ఓటు రాజకీయాల కోసం నీ కులస్తుల్ని, నీ బంధుజనాలతో అన్ని పోస్టులు నింపావు. 800 పోస్టులు డేటా ఇస్తాం కావాలంటే ప్రతి పోస్టులో నీ వాళ్ళే. మైనింగ్లో కానీ, లిక్కర్ దాంట్లో కానీ, ఇసుకలో కానీ, లేక పోలీసు సబ్ డివిజన్లో కానీ, సబ్ కలెక్టర్గా లేక కలెక్టర్లుగా నీ కులం తప్పితే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఇన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, 5 కోట్ల జనాభాలో. ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకొని నీ వాళ్ళతో నింపుతున్నావు. నువ్వు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వాడు దింపి పోస్టులు ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన అడ్వైజరీ పోస్టులు ఏం సలహాలు ఇచ్చారు? ఈ రోజుకి ఏం సలహాలు ఇచ్చారు? 45 మందిని నియమించావు. నీ సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి సలహాదారులుగా పెట్టి ప్రభుత్వ డబ్బులతో డబ్బులు ఇస్తున్నావు. లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నావు. ఏమి సలహాలు చెప్పారు నేను అడుగుతా ఉన్నా? విధ్వంస రచనకి సహకారం అందించారా? ఏం చేసావు? అందువల్ల అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ ఎవరు పనికిరారా? 80% నీ మనుషులతో నింపావు. రిజిస్ట్రార్లుగా వాళ్ళే, కీ పోస్టుల్లో డీన్లుగా వాళ్ళే, వైస్ ఛాన్సలర్గా వాళ్ళే, ఇవన్నీ ఇంక ఇతర వర్ణాలు పనికిరావా అని ప్రశ్నిస్తాం మనం. ఎనిమిది 800 పోస్టులు పైచీలకు ఉన్నాయండి. ఎక్కడ చూడు, నువ్వు లిక్కర్ కొనే దగ్గర, లిక్కర్ అమ్మే దగ్గర వాళ్ళే ఉంటారు. మైనింగ్ మాఫియాలో వాళ్ళే ఉంటారు. ఏపీఐఐసిలో, ఆర్టీసీలో, ప్రముఖ సంస్థలన్నింటిలో కూడా నామినేటెడ్ పోస్టులని వాళ్ళే ఉంటారు. పనికిరాని చెత్తా చెదారంలో ఏదో బిస్కెట్లు వేసినట్టుగా ఇతర వర్ణాలకు ఇస్తా ఉన్నాడు. ఎక్కడ ఇచ్చామని, కులానికి ఇచ్చానని కుర్చీ ఉండదు, బళ్ళు ఉండదు, నిధులు ఉండవు. అలాంటి పోస్టులు మాత్రం ఇతర వర్ణాలకు కట్టబెట్టి తనకు అవసరమై తను దోచుకోవడానికి అవకాశం ఉన్న కీ పోస్టులు అన్నింటిలో కూడా తన బంధుజనంతో, కులంతో నింపేశాడు. ఒకసారి డేటా తీసుకోండి, మీరే జిల్లాల వారీగా సేకరిద్దాం కానివ్వండి, సవాలు విసుతూ ఉన్నాం. ఎవరు పనికిరారా? ఇంకెవరు? నీ సలహాదారులు వాళ్లే ఉండాలి,
రిజిస్ట్రార్లో వాళ్లే ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్లే ఉండాలి, ఆర్టీసీలో వాళ్లే ఉండాలి, టీటీడీలో వాళ్లే ఉండాలి. ఎక్కడైతే దోచుకోవటానికి దాచుకోవటానికి అవకాశం ఉన్న చోటల్లా తన మనుషులతో నింపేసి దోచుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరమ్మా? మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇది రెడ్ల రాజ్యమా లేదా ఈ రాజ్యంలో అణగారిన వర్గాలు అసలు ఉన్నాయా, మచ్చుకైనా ఉన్నాయా అనేటటువంటి సందేహం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, అణగారిన వర్గాల వారికి కలుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక్క రెడ్ల సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెడ్లే దొడ్డవారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ అధికారాలకు పనికి రారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా పర్వాలేదు, తన సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అది కూడా తన సొంత సామాజికంలో ఉన్నటువంటి ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడినటువంటి కుటుంబాలను కాదు, కేవలం తన దోపిడీకి సహకరించేటటువంటి వ్యక్తులు, తన రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి సహకరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే తన సామాజిక వర్గంలో ఉంటారో వారికి మాత్రమే పదవులను కట్టబెడతారు, డిఎస్పీ పోస్టింగ్లు కూడా వారికి మాత్రమే ఇస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికినటువంటి డిఎస్పీ వై హర్నాథ్ రెడ్డి బీసీలే 90% మంది బీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో టెక్కల ప్రాంతంలో డిఎస్పీగా పోస్టింగ్ ఇస్తారు. గతంలో 53 మంది డిఎస్పీలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 53 డివిజన్లకు పోస్టింగ్లు ఇస్తే అందులో 19 మంది రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే చెందిన వారు ఉన్నారు. ఈనాడు 29 సబ్ డివిజన్లలో డిఎస్పీలుగా పోస్టింగ్లు ఇస్తే అందులో 19 మందికి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇస్తారు. కనీసం ఒక్క కాపుకు కూడా, కాపు కులానికి సంబంధించినటువంటి వారికి ఒక్కరికి కూడా, ఒక్క సబ్ డివిజన్లో కూడా పోస్టింగ్ ఇవ్వలేదనంటే, అలానే ఏ ప్రముఖ పట్టణాల్లో కూడా ఒక్క బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ పట్టణాల్లో, ప్రముఖ పట్టణాల్లో ఉన్నటువంటి దాంట్లో ఒక్క సామాజిక వర్గానికి కూడా, అణగారిన వర్గాలకి ఒక్కరికి చెందినటువంటి, అణగారిన వర్గాల వారికి చెందినటువంటి ఒక్కరికి కూడా ఆయన పోస్టింగ్లు ఇవ్వలేదు అంటే, రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 1.5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ 1.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీల్ని అణగదొక్కడానికి, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడానికి, ఎవరైతే అవినీతి పరులుగా ముద్రపడినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని డిఎస్పీలుగా మెయిన్ పోస్టింగ్లు ఇస్తూ రేపు రాబోయే రోజుల్లో తన అరాచకానికి, తన అకృత్యాలకు, తన దురహంకారానికి, తన దోచుకోవడానికి సహాయపడతారనేటటువంటి, సహాయం చేసేటటువంటి వ్యక్తులను మాత్రమే ఈనాడు డిఎస్పీలుగా మరి వారి అందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 37 మంది సిఐలుగా ఉన్న వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తే అందులో వారికి
35 మందికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇచ్చారని చెప్పి మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన మీద అవగాహన లేదు, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి అసత్యాలు మాట్లాడి ఆనాడు ప్రజల్ని నమ్మిచ్చావు, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ రోజు ఇచ్చినటువంటి 37 ప్రమోషన్స్ అవుట్ ఆఫ్ ది వేలో ఇచ్చావని చెప్పి మాట్లాడావు. నీకు సిగ్గుంటే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు మనిషివైతే, నీకులో మానవత్వం ఉంటే, కనీసం పరిపాలన మీద నీకు అవగాహన ఉంటే ఆ 37 ప్రమోషన్స్ని రివ్యూ చేయి. ఎందుకు చేయలేదు నువ్వు? ఏ కారణం వల్ల చేయలేదు నువ్వు? ఆ రోజు 37 మంది ప్రమోషన్స్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 3 ముగ్గురే ఉంటే 35 మంది అని చెప్పి అసత్యాలు మాట్లాడి ప్రజలను నమ్మించి కులాలు చిచ్చుబెట్టి, మతాలు చిచ్చుబెట్టి, ప్రాంతాలు చిచ్చుబెట్టి అధికారానికి వచ్చావే. సాక్షాత్తు నీ హోంమంత్రి గారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇచ్చిన 37 ప్రమోషన్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, అందులో కామ సామాజిక వర్గానికి చెందిన వారు 3 ముగ్గురే ఉన్నారని చెప్పారే. నీకు సిగ్గుంటే, నువ్వు ఆడిన మాటలు ఈరోజు అవాస్తవాన్ని తేలిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు నైతికత లేదు, విలువలను పాటించే ఆలోచన నీకు లేదు, నీకు కనీసం ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతోనే ఈనాడు నువ్వు పాలన సాగిస్తున్నావు తప్ప ఆనాడు ఆడిన మాట తప్పు అని చెప్పి నీ శాసనసభలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ హోంమంత్రి గారు చెప్పిన తర్వాత నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదా జగన్ రెడ్డి గారు? ఈరోజు ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను, విశ్వవిద్యాలయాలు 83% మంది రెడ్లు నియమించారు మీరు, మీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు మీరు ఉన్నారా? 83% మంది యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుల్లో 71% మంది ఉన్నారు, 12 మంది యూనివర్సిటీ వీసీల్లో 10 మంది నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు, 24 మంది ప్రభుత్వ సలహాదారుల్లో 17 మంది నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు, ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే అందులో 16 మంది రెడ్లే ఉన్నారు, యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో 75% మంది, టీటీడీ బోర్డులో 31% మంది, ఆఖరికి మీ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి 151 మంది శాసనసభ్యుల్లో మీరు విప్పులు ప్రభుత్వ విప్పులుగా ఇచ్చిన వారు 50% మంది, యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు 28% మంది, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమించినటువంటి కమిటీలు, గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనకి మీరు చర్చ చేయండి, వాటి మీద అనేక కమిటీలు వేసావు, వాటిలో ఈరోజు 67% మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మెడికల్ సంస్కరణ కమిటీల్లో 60% మంది ఉన్నారు, ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీలో 67% మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వ్యవసాయ మిషన్లో 50% మంది, ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన కమిటీలో 42% మంది. అంటే నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి గారికి, నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు తప్ప ఈ రాష్ట్రంలో బీసీలు లేరా? ఈ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు లేరా? ఈ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు లేరా? వీళ్ళల్లో ఎవరు మేధావులు లేరా? వీళ్ళల్లో ఎవరు సమర్థవంతులు లేరా? వీళ్ళల్లో ఎవరు నిజాయితీ పరులు లేరా? వీళ్ళల్లో ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరా? ఈరోజు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఈరోజు రాజుల కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ కులాలలో రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగిలిన కులాలలో సామాజిక సమర్థులు లేరా? చదువుకున్న విద్యావంతులు లేరా?
చదువుకున్న మేధావులు లేరా? నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి రాజుల కులానికి సంబంధించిన వాళ్ళు, కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి మేధావులారా, దళిత కులానికి సంబంధించినటువంటి మేధావులారా, ట్రైబల్ కులానికి, గిరిజన కులానికి సంబంధించినటువంటి మేధావులారా, మేల్కోండి. రెడ్ల పెత్తనాన్ని, రెడ్ల దౌర్జన్యాన్ని, రెడ్ల అహంకారంతో జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వైనాన్ని తిరుగుబాటు చేయడం ద్వారా, మేధావులు నోరు విప్పడం ద్వారా, మేధావులు మాట్లాడడం ద్వారా ఈయన సాగిస్తున్నటువంటి కుల పిచ్చిని, కుల దురహంకారాన్ని అణచివేయడానికి ప్రతి ఒక్కరూ గళం విప్పి మాట్లాడాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం తిరుపతి జిల్లా తీసుకుంటే, తెలుగుదేశం హయాంలో టీటీడీ చైర్మన్గా ఆనారు సుధాకర్ యాదవ్ గారిని నియమించాం. టీటీడీ ఈవోగా అనిల్ సింగాల్ గారు ఉన్నారు, జేఈఓగా శ్రీనివాసరాజు ఉన్నాడు, తిరుపతి ఎమ్మెల్యేగా సుగనమ్మ బలిత కులానికి సంబంధించిన వారు ఉన్నారు, తొడా చైర్మన్గా నరసింహ యాదవ్ యాదవ్ కులానికి సంబంధించిన వారు ఉన్నారు, తిరుపతి ఎస్పీగా అన్బు రాజన్ ఆనాడు ఉన్నారు, ఎస్వీ యూనివర్సిటీ వీసీగా ఎస్సీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ దామోదర్ గారిని ఆ రోజు నియమించాం, ఎస్వీ యూనివర్సిటీ రెక్టార్గా బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ జానకి రామయ్య గారిని నియమించాం, స్విమ్స్ హాస్పిటల్కు డాక్టర్ రవికుమార్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని నియమించాం, బార్డ్ హాస్పిటల్కు డాక్టర్ జగదీష్ కమ్మ సామాజిక వర్గాన్ని వ్యక్తిని నియమించాం, తిరుపతి సబ్ కలెక్టర్గా శుక్లా ఉండగా ఇప్పుడు వరుసగా ఆయా పోస్టుల్లో టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తిరుపతి తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలానే అక్కడ ఉన్నటువంటి ఇతర పోస్టులు చూస్తే ఎస్పీగా రమేష్ రెడ్డి, ప్రొఫెసర్గా రాజారెడ్డి, ప్రొఫెసర్గా సుందరవల్లి, ముఖ్యమంత్రి గారి బంధువామె డాక్టర్ వెంగమ్మరెడ్డి, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, నాగార్జున రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో ఇతర కులాలు లేరా? బీసీలు లేరా? వెనుకబడిన కులాలు లేరా? దళితులు లేరా? గిరిజనులు లేరా? బలిత కుటుంబానికి చెందినటువంటి, బలిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు లేరా? నీ ఒక్క కులానికే సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఈ కులపిచ్చి అని చెప్పి అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మీరు ఈ కులపిచ్చితో రగిలిపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు మీ కులపిచ్చికి ఇంతకన్నా తాత్కారం ఇంకేమైనా ఉందా? ఆనాడు అవాస్తవాలు, అసత్యాలను చెప్పి లేని కులాలని అంటగట్టి 37 డిఎస్పీల ప్రమోషన్లో కమ్మ సామాజిక వర్గానికి 35 మంది ఉన్నారని అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చావే, నీ కులానికి ఇంతకన్నా పరాకాష్ట, నీ కుల పిచ్చికి పరాకాష్ట ఇంకెంతకన్నా ఏంటి నిదర్శనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై చేసినటువంటి ఆరోపణలు ఈరోజు పచ్చి అబద్ధాలు కావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చెయ్యాలి, విజ్ఞులైన విజ్ఞతో కలిగిన యువతరంగం ఆలోచన చెయ్యాలి. ఆనాడు ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్క జిల్లా ఒక రాజధానిగా అవుతుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఈరోజు 32 మంది పార్లమెంటు సభ్యులు అందించారే, ఎందుకు నువ్వు తీసుకురాలేకపోయావు నీ ప్రత్యేక హోదా? ఎందుకు ప్రతి జిల్లాను ఒక రాజధానిగా మార్చలేకపోయావు? నువ్వు ప్రతి ఒక్క జిల్లాను ఒక రాజధానిగా మార్చలేకపోయావు కానీ నిరుద్యోగ యువకులకి నువ్వు కనీసం ఉద్యోగ కల్పన చేయలేకపోయావు కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయావు కానీ నీ రెడ్డి సామాజిక వర్గాన్ని, నీ కుల పిచ్చిని ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం విస్తరింపజేశావు. నువ్వు నీ కుల పిచ్చికి పరాకాష్ట ఇంతకన్నా ఇంకేమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి మోసపుచ్చేటటువంటి మాటలు ఈరోజు తనకి తన కార్పొరేషన్లు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి
దోచుకోవడానికి దాచుకోవడానికి అనుగున్నటువంటి కార్పొరేషన్లు. బీసీలుగా మాత్రం కులాల వారీగా విడగొట్టి, మతాల వారీగా విడగొట్టి, ప్రాంతాల వారీగా విడగొట్టి, కులాలు కార్పొరేషన్లు పెట్టి కులచిచ్చును రేపి మీరు సాధించింది మా వాళ్ళకి వెనుకబడిన వర్గాలకి కూర్చోవడానికి కుర్చీ లేదు, నిల్చోవడానికి కార్యాలయం లేదు, కనీసం పనులు చేద్దామంటే ఒక్క పైసా లేనటువంటి కార్పొరేషన్లు మా వెనుకబడిన వర్గాలకా? వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడున్నా పర్వాలేదు అన్న విధంగా జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తూ బడుగు బలహీన వర్గాల మీదకి జేసీపీలతో రెండు రోజులు తనగదొక్కుతూ ఉన్నాడు. నామినేటెడ్ పోస్టుల్లో, సలహాదారుల్లో, పార్లమెంటు పదవుల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, యూనివర్సిటీల్లో, ప్రతి శాఖలో కూడా ముఖ్యమంత్రి గారి సొంత కులం, సొంత బంధుజనంతో నింపేశాడు. ఇప్పటికే 800 పోస్టులు వాళ్ళతో నింపేశాడు. డిఎస్పీ అంటే అత్యంత కీలకమైన పోస్టు, రెగ్యులర్ పోస్టులు. ఆ పోస్టులో సబ్ డివిజన్లన్నింటిలో కూడా ఆయన బంధుజనంతో నింపుతూ ఉన్నాడు. నిన్న 53 డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు అనేక చోట్ల. దాంట్లో 25% కేవలం రెడ్లకే ఇచ్చాడు, 25% రెడ్లకే ఇచ్చాడు. మరి 29 సబ్ డివిజన్లో 9 పోస్టులన్నీ కూడా సొంత కులం వారితో నింపేశాడు. ప్రముఖ పట్టణాల్లో ఒక బీసీకి కానీ ఎస్సీకి కానీ ఒక పోస్టింగ్ ఇవ్వాల, అలాగే ఒక కాపుకు కూడా డిఎస్పీగా పోస్టింగ్ ఇవ్వాల. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఎస్పీలుగా, డిఐజీలుగా, అడిషనల్ ఎస్పీలుగా, ఏసీపీలుగా, సిఐలుగా కీ పోస్టులన్నీ కూడా తన సామాజిక వర్గంతో రెడ్లతోటి నింపేసి ప్రతిపక్షాన్ని అణగదొక్కడం కోసం, తప్పుడు కేసులు పెట్టడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఏనాడు లేని విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. సిఐడి అనేది ప్రతిపక్షాన్ని అణచడం కోసం, తప్పుడు కేసులు పెట్టడం కోసం, బాధితుల పక్షాన్ని నిలబడకుండా పీడించిన వాళ్ళ పక్షాన్ని నిలబడే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఇచ్చిన పోస్టింగ్లన్నీ ఒకసారి చూస్తే ఈ కీ పోస్టులు ఎక్కడెక్కడైతే ప్రధానమైన కీ పోస్టులన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి బంధుజనంతో నింపేశారు. 2017 ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన డిఎస్పీ వై హరినాథరెడ్డిని ఇవాళ టెక్కల్ డిఎస్పీగా నియమించారు. ఉత్తరాంధ్రలో కూడా ఈయన ఆ పోస్టులు మనం చూశారు. రామచంద్రాపురంలో, అమలాపురంలో ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ పెట్టి రైతు ఉద్యమాన్ని, రైతులు పాదయాత్రను ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం. నిజాయితీగా పనిచేసే బీసీ ఎస్సీ అధికారులకు ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వటం, విఆర్లో పెడతా ఉన్నారు. ఎందుకంటే తన చెప్పు దైట్లో ఉండేవాళ్ళు, ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు నియమించే కార్యక్రమం మొదలెట్టారు. ఇవాళ దీనివల్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు, పోలీసు అధికారులు అనిచితి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది అందుకని ఆయన సామాజిక వర్గం అయితేనే ఇంపార్టెంట్ పోస్ట్, లేకపోతే ఎవరు ఈ రాష్ట్రంలో? ఇలా జాగీర్దారు ఇంత సొంత ఎస్టేట్ లాగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ గతంలో ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆనాడు స్పందించారో ఒకసారి చూద్దాం. డిఎస్పీలో 37 ప్రమోషన్లు ఇస్తే 35 కమ్మ వాళ్ళకే ఇచ్చారని, ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ పెట్టి ఏ విధంగా తప్పుడు గోబెల్స్ ప్రచారం చేశారో మనం చూసాం. ఒక్కసారి మనం గమనిస్తే మొన్న అసెంబ్లీలో ఆయన మంత్రి గారే చెప్పారు ఎక్కడా కూడా తప్పులు జరగలేదు, అన్నీ కూడా రోస్టర్ ప్రకారం జరిగింది, దాంట్లో 11 బీసీలకి, 14 ఓసీలకి, 11 ఎస్సీలకి, ఎస్టీలకి 3 ఇచ్చారు, ఎక్కడా తప్పులు జరగలేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ఇచ్చింది. ఇది మంత్రి గారు చెప్పిన ఆన్సర్ ఇది. కానీ ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ఆ రోజున ఏం ప్రచారం చేశాడు ఒకసారి మనం కూడా చూద్దాం. వీడియో ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్. సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసిన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు.
ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. ఒక్కసారి మీరు చూస్తే ఎలాంటి గోబెల్స్ తప్పుడు ప్రచారం చేసి కుల రాజకీయాలను తెచ్చి అధికారంలోకి వచ్చాడో ఒకసారి గమనించుకోవాలి. ఆనాడు నువ్వు చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తుంది ఏంటి? నీ కులపెచ్చ ముదిరిపోయింది. రాష్ట్రంలో కులవ్యంగులు తెస్తా ఉన్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పింది అబద్ధమని చెప్తే నువ్వు సిగ్గుతోటి తల వంచుకొని రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీకు ఆ ధైర్యం లేదు. అందుకని ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, నువ్వంతా అన్ని శాఖల్లో ఇలాగే చేస్తున్నావు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చెప్పడం కాదు, మీరిచ్చిన జీవోల ప్రకారమే క్లారిటీ ఉంది. గతంలో కూడా ఇదిగో 34 మందికి 36 మందికి ప్రమోషన్ ఇస్తే ఎవరు ఎంత అని పేర్లతో సహా కులాలతో సహా లిస్ట్ ఉంది. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి. ఇది ఒక కులం కోసం కాదు, రాష్ట్రంలో అనేక బడుగు బలహీన వర్గాలు, అనేక వృత్తుల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు. వాటన్నింటినీ కాదని ఇవాళ నువ్వు బేఖాతర చేస్తూ పరిపాలన విచ్ఛిత్తకారుడిగా మారుతున్నావు, హెచ్చరిక చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నావు. నీ ఒక్క కులమే కాదు, రాష్ట్రంలో అనేక కులాలు ఉన్నారు. మరి గతంలో దీంట్లోనే చూసాం 36 మందిలో బోయ, ఉప్పర, బ్రాహ్మిన్, బీసీ, సాధుశెట్టి, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు, ముస్లిం, గాండ్ల, కొమ్మరి, ఎస్సీ, రెడ్డి, కాపు, సూర్యబిలజ, కమ్మ, మాదిగ, కష్టియ, బీసీ, కమ్మ, కొప్పురువెలమ, కళింగ, మాల, ఎస్టీ, క్రిస్టియన్, కమ్మ, కాపు, బెస్త, క్షత్రియ, కొప్పురువెలమ, రెడ్డి, ఎస్సీ, పద్మశాలి, మైనార్టి, ఇట్లా ఉన్నాయి. 36 మందిలో ఇన్ని కులాలకు చెందిన వారు ఉంటే ఆ రోజున చాలా గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి వంచావు, ఆంధ్ర ప్రజలను వంచావు. ఈయన ఒక విధ్వంసక రత్న, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంస రచనాకారుడు. జగన్ రెడ్డి విధ్వంస రచనాకారుడు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టావో రాత్రి ఆ రోజునే విధ్వంస రచన చేశావు. అందుకని నీకు విధ్వంస రత్న జగన్ రెడ్డి అని చక్కటి బిరుదు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. విధ్వంసం చేయటంలో, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో, అన్ని వ్యవస్థలను నాశనం చేయటంలో అగ్రగణ్యుడు. ఇవాళ ఏదైతే తెలుగుదేశం హయాంలో పట్టాలు ఎక్కిన పర్యాటక రంగాన్ని ఇవాళ కుంచుకుపోయేలాగా చేసావు. 3.5 సంవత్సరాలుగా అతిగతి లేదు. ఆ మంత్రిని ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. 1 రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బోల. ఆ రోజు నిర్మాణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రైవేటుకి కట్టబెడతా ఉన్నారు. ఈ రోజున క్రీడారంగం ఎక్కడుందో తెలియదు. క్రీడాకారులకు ప్రోత్సాహాలు లేవు, క్రీడలకు ప్రోత్సాహాలు లేవు. ఆనాడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇవాళ షాప్ ద్వారా ప్రైవేటుగా ఎన్న చేస్తాం, దీనికి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని దాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నారు. భాషకి గౌరవం లేదు, కళలకి గౌరవం లేదు, కళాకాంతులు లేని రాష్ట్రంగా మారిపోతుంది. సాహిత్య సభలు లేవు, సాహిత్య గోష్ఠులు లేవు. అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసి తెలుగు వారికి అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విధ్వంసాల్లో ముందంజలో ఉన్నాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పూర్తిగా సంక్షిప్తంగా ఉంది. భారతదేశంలో 1 అని చెబుతాడు. ఎక్కడ ఏ ఒక్క వృత్తిదారుడైనా హ్యాపీగా ఉన్నాడు ఆ రాష్ట్రంలో? రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, నీటిపారుదల రంగం మట్టి కొట్టుకుపోయింది, రోడ్లు అధ్వాన్నంగా తయారైపోయినాయి, హౌసింగ్ స్కీములన్నీ నీరు గారిపోయినాయి. హాస్పిటల్ చూస్తే డాక్టర్ల కొరత, మందుల కొరత, సకాలంలో బిల్లులు రావు, జీతాలు రావు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించావు. పాఠశాల విద్య నీరు గారిపోతూ ఉంది, ప్రైవేటు బాట పడతా ఉన్నారు విద్యార్థులంతా కూడా. నాడు నేడు పేరుతో విదేశాల నుంచి వచ్చిన అప్పులు కూడా నీ దోపిడీకి గురైపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మంచినీటి సరఫరా కానీ చేస్తే ఇవాళ ఆ నిధులన్నీ పక్కదారి పట్టించావు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నీ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ
బయటికి తీసుకొని స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసి ఇవాళ ఆఖరికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ నిరాహార దీక్షలు చేసి అడుక్కునే పరిస్థితి తెచ్చామంటే సిగ్గుమాలిన చర్యలను ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, ఇవాళ నీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, రాజధాని లేదు. నవ్వుతున్నారు ఢిల్లీలో కానీ విదేశాల్లో కానీ, మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని అగమే గోచర పరిస్థితి. మూడు రాజధానులు అంటూ మురిపించుతూ తప్పుదారి పట్టిస్తూ ఉన్నావు. పోలవరం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి, ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నావు. ఉత్తరాంధ్ర సుజల సంవత్సరానికి గడ్డి కొట్టావు, రాయలసీమ ప్రాజెక్టులకు గడ్డి కొట్టావు. ఇవో ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నీరు వచ్చినా కూడా ఉపయోగించుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రైతులకి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం డబ్బులు ఇస్తానని చెప్పావో వాటన్నిటిని ఎగ్గొడుతూ ఉన్నావు. ఇవాళ టమాటా 3 రూపాయలు కూడా కొనకపోతే రోడ్ల మీద పారబోసే పరిస్థితి పత్తికొండలో కానీ చిత్తూరులో కానీ. పామాయిల్ ధరలు పడిపోతే కొనే నాదులు లేకుండా పోతూ ఉన్నాడు. వరి ఈ సంవత్సరం వరి సేకరణ ఈ రోజుకి మొదలు కాల, దానివల్ల రైతులు నష్టపోతున్నారు. తుఫాన్ అని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. మద్దతు ధర లేదు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వరు, 125,000 షరతులు పెడుతూ ఉన్నారు. ఫలితంగా రైతులు దిగాలు పడిపోయే పరిస్థితి వచ్చింది. రైసు మిల్లలకు వాసిన కస్టమ్ ఛార్జీలు చెల్లించినందు వల్ల వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. గోడౌన్ ఫెసిలిటీలు లేవు, ధాన్య బస్తాలు లేవు, ఇవన్నీ ఒక పక్కన. అలాగే హాస్పిటల్స్లో వైద్యుల కొరత. ఊరికి ఒక హాస్పిటల్ అన్నాడు, ఒక మెడికల్ కాలేజీ అన్నాడు, ఒక పోస్టులు కూడా నియమించలే. జూనియర్ కాలేజీ అన్నాడు ప్రతి మండలంలో, ఆ జూనియర్ కాలేజీల్లో లెక్చర్ లేరు, టీచర్లే పెట్టి క్లాస్ రూములు లేకుండా క్లాసులు మొదలెట్టాను అంటావు. అంటే ఏ ఉత్తిత్తి కాలేజీలు ఉత్తిత్తి హాస్పిటల్స్ లాగా నీ కార్యక్రమం ఉంది. విలేజ్ హాస్పిటల్ అంటావు, డాక్టర్లు లేకుండా సిబ్బంది లేకుండా మందులు లేకుండా విలేజ్ అసిస్టెంట్ ఏంటో ఎవరికి అర్థం కావటంలా. అలాగే మెడికల్ కాలేజీ, కేవలం 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మెడికల్ కాలేజీ ఎలా స్టార్ట్ అవుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందువలన ఈ రోజున ఈ పరిస్థితి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇవాళ శాంతి భద్రతలు కొరవడిపోయినాయి, హత్యా రాజకీయాలు